రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మద్య మానేరు ముంపు గ్రామ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు గత కొన్ని రోజులు నిరసన దీక్షలు చేపట్టి ఆందోళన చేస్తున్నారు. తంగలపల్లి మండలం చీర్లవంచ గ్రామ ప్రజలకు ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో బాధిత కుటుంబాలు మరియు బీజేపీ పార్టీ కలిసి వారికి మద్దతుగా ఆందోళన చేస్తున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలని, ఎన్నిసార్లు అధికారులకు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చిల్లవంచ గ్రామ నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పాడు సంతకాలు తీసుకునే తీసేసింది మేడం, మా పేర్ల మీద తీసేసింది. యాభై ఒక్క కుటుంబం అడుగురు అప్పుడు గత 13 రోజులుగా చీర్లవంచ మున్పు గ్రామంలో ప్రజలు ఏవైతే 210 ఇండ్లకు గాను పరిహారం రాలేదని, మరి ఫ్యామిలీ ప్యాకేజ్ అయిన 2 లక్షల రూపాయలు రాలేదని ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్న తరుణం, మరి వారిని పట్టించుకున్న నాథుడు లేరు, పట్టించుకున్న ప్రభుత్వ అధికారి లేరు. వీళ్ళ దగ్గరికి పోతే ఆర్డీఓ బాధ్యులు అంటున్నారు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారు బాధ్యులు అంటున్నారు. ఎటు లేని మనుషులను చూసి ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు చెప్పే పరిస్థితిలో ఉన్నది. ఈరోజు 2006-2008 గెజెట్లో భాగస్వామ్యమైన వీళ్ళందరికీ ఎందుకు పరిహారం ఆవిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మరి ఈరోజు ప్రభుత్వం పట్టించుకుంటే కనుక కనీసం అధికారులకు ఉన్నది, ప్రభుత్వమే అధికారులు, ప్రభుత్వం నడిపిస్తున్నారు అధికారులు కనుక వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు మేము 13 రోజులుగా స్పందించిన అధికారులను కలవడానికి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పెట్టుకొని వస్తే ఇన్ఛార్జ్ కలెక్టర్ అయిన జేసీ గారు ఈరోజు జరిగిన పరిష్కారానికి, ఈరోజు జరిగిన సమస్యకు పరిష్కారం చేస్తాం మేము. ఈ నెల 25 నాడు ఈ 210 మందిలో ఎంతమంది అర్హులో వాళ్ళ లిస్టు విడుదల చేస్తామని పత్రికాముఖంగా చెప్పారు. మరి ఇదివరకు 1-2 సందర్భాల్లో వాళ్ళు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, అయినా కానీ ఈసారి కూడా వారికి గౌరవం ఇచ్చి వారు చెప్పిన 25 దాకా మేము ఇక్కడ కలవడానికి ఆగుదామని నిర్ణయించుకున్నాం. అదే రకంగా 25 నాడు కూడా వీళ్ళు పరిహారం లిస్టు ప్రకటించిన పక్షంలో భారతీయ జనతా పార్టీ ద్వారా వీళ్ళకు ఎవరైతే బాధిత వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మేము ప్రాణం ఉంటే వరకు కొట్లాడతామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా